అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఇవాళ జేసీ దివాకర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీతో ఈ రోజున పోలీసులను అడ్డం పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రధానంగా రాయదుర్గం తాజా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారి మీద ఈరోజు పోలీసులు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇవాళ వాళ్ళ ఇంటిపైన సోదాలు చేసి భార్యాభర్తలు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని ఏదో సాధిస్తున్నట్లుగా ఈ రోజున పోలీసులు వ్యవహరిస్తున్నారు. మీకు అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, కొద్ది రోజుల క్రితం రాయదుర్గం నియోజకవర్గంలో వందల మంది సర్పంచుల మీద బైండ్ అవర్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నటువంటి సందర్భంలో కాపు రామచంద్రారెడ్డి గారు పోలీసుల దురుస ప్రవర్తనని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు వారితో వాగ్వాదానికి దిగి పోలీసుల వైఖరికి నిరసనగా ఆయన ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. ఇది దృష్టిలో పెట్టుకుని కక్ష పంచుకున్నటువంటి పోలీసులు ఈ రోజున రామచంద్రారెడ్డి గారి మీద వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జేబులో, జేసీ దివాకర్ రెడ్డి గారి జేబులో పోలీసులు ఒక పావుగా మారుతున్నారు అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. కాపు రామచంద్రారెడ్డి గారిని ఇంతవరకు కూడా అభ్యర్థం చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు, బీఫార్మ్ ఇవ్వలేదు, కాపు రామచంద్రారెడ్డి గారు అభ్యర్థిగా నామినేషన్ వేయలేదు. ఇవాళ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందే తప్ప నామినేషన్ల ప్రక్రియ మొదలు కాలేదు. అయినప్పటికీ కూడా ఇళ్ల మీద దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి ఏవో వస్తువులను పట్టుకున్నామని చెప్పి ఇవి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి చేస్తున్నారని చెప్పి పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. బట్టతలకి మోకాలకి ముడిపడుతున్నట్టుగా ఉంది పోలీసుల వాదన. ప్రతి సంవత్సరం కూడా వేల మంది సామూహిక పెళ్లిళ్లు చేసేటటువంటి కుటుంబం కాపు రామచంద్రారెడ్డి గారిది. పేదలకి పెళ్లి ఖర్చు భరించలేనటువంటి పేదలకి వందల కొద్ది వివాహాలను జరిపించేటటువంటి కాపు రామచంద్రారెడ్డి గారి కుటుంబం. వాళ్ళ ఇళ్లలో పేదలకు ఇచ్చేటటువంటి చీరలు ఏమన్నా కొద్ది గొప్ప ఉంటే దాన్ని ఈ రోజు ఎన్నికల్లో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఎన్నికల ప్రక్రియ మొదలు కాకుండానే ఈ రోజున మీరు అనంతపురం జిల్లాలో కాపు రామచంద్రారెడ్డి గారిని టార్గెట్ చేసుకోవడం వెనుక పోలీసుల దురుద్దేశం ఏంటనేటటువంటి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ విషయంపైన ఖచ్చితంగా మేము పోలీసు ఉన్నతాధికారులకి అదేవిధంగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. ఈ రోజు ఒక రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగతంగా పోలీసుల అహం దెబ్బతిని ఈ రోజు కాపు రామచంద్రారెడ్డి గారిని ఈ ఎన్నికల్లో ముప్పు తప్పలు పెట్టాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ పోలీసుల్ని ఈ రోజు అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు ఉపయోగించుకుంటున్నటువంటి తీరు పట్ల మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం. ఈ రోజు కాపు రామచంద్రారెడ్డి గారిని వేధించేటటువంటి ప్రయత్నాలు వెంటనే మానుకోకపోతే పోలీసులకి రాయదుర్గం ప్రజలు, అనంతపురం జిల్లా ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారనేటటువంటి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.